हेलो फ्रेंड्स नमस्ते कत्ति महेश आखरी कोरिकेमिटो तेलुसा कत्ति महेश निन्ना मोन्नटि वरकु ईन माट चेप्ते विवादाले गुर्तुकोच्चावु कानी इप्पुडु कत्ति मन मध्य लेरु कत्ति चाला संदर्भाल मेजारिटी पीपल ने हर्ट चेसि उंडोच्चु कानी सोसाइटीनी पेद्दगा इंफाक्ट अयिते चेयगलिगाडु అన్ని విషయాలపై ఓపెన్ మైండ్తో ఉండే కత్తి మహేష్ లైఫ్ స్టైల్ చాలా సాదా సీదాగా ఉండేది. కెరీర్ తొలి నాళ్ళలో సంపాదన తక్కువగా ఉన్న సమయంలో ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేశాడో తర్వాత ఒక హోదా వచ్చాక కూడా కత్తి అలాంటి జీవితాన్ని కొనసాగించాడు. ఇక ఫ్యామిలీ కూడా దగ్గర లేకపోవడంతో కత్తి మహేష్ పెద్దగా ఆస్తులు దాచిపెట్టింది లేదు. చివరి రోజుల్లో హాస్పిటల్ ఖర్చులకు సైతం ప్రభుత్వం సహాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక కత్తి మహేష్కి జీవితంలో పెద్ద కోరికలు లేకపోవడంతో ఉన్నంతలు హాయిగా జీవిస్తూ వచ్చాడు. కానీ ఇలాంటి కత్తి మహేష్ ఆఖరి కోరిక తీరకుండా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. కత్తి మహేష్ ఫిలిం డైరెక్టర్గా సక్సెస్ కాలేకపోయాడు, నటుడిగా అద్భుతాలు చేయలేకపోయాడు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇండస్ట్రీలో ఎలా అయినా సక్సెస్ కావాలని చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ అవేవి వర్కౌట్ కాలేదు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్పై కత్తి కామెంట్ చేయడం, అవి వైరల్ కావడం, అనుకోకుండా పేరు రావడంతో కత్తి మహేష్ రాజకీయాల్లో రాణించాలని కలలు కన్నాడు. 2019 వైసీపీ నుండి ఎంపీ టికెట్ సైతం ఆశించాడు, కానీ కత్తి ప్రయత్నాలు ఫలించలేదు. కనీసం ఈసారి ఎన్నికలైన బరిలో నిలిచి నాయకుడిగా గెలిచి ప్రజాక్షేత్రంలోకి రావాలని కత్తి మహేష్ చాలా ప్రణాళికలు వేసుకున్నాడు. ఇందులో భాగంగా కొన్నేళ్లుగా వైసీపీ నేతలకు టచ్లో ఉంటూ వచ్చాడు. ఇప్పుడిప్పుడే పార్టీ మనిషిగా కత్తికి పేరు కూడా వచ్చింది. ఇలాంటి సమయంలో కత్తి మహేష్ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం నిజంగా విచారించదగ్గ విషయం.